హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం గోధుమ పిండితో గోరుమెటుకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: ఒక 2 కప్పులు గోధుమ పిండి, దీంట్లో 1 చిటికెడు ఉప్పు వేసుకోండి, ఇలాచి, షుగరు 1 కప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొద్దిగా ఉప్పు. ఇప్పుడు మనం 1 చిటికెడు ఉప్పు ఈ గోధుమ పిండిలో వేసుకొని ఇలా మెత్తగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇది మనకి మంచి గోరుమెటుకలు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా మనం పూరి పిండిలా మొత్తం కూడా కొద్దిగా గట్టిగానే దీన్ని కలుపుకోవాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా దీన్ని తీసుకొని మనం ఇవి చేతికి కొద్దిగా బొటన వేలికి ఆయిల్ రాసుకొని దీన్ని మనం ఇలా గోరుమెటుకల షేప్లో మనం ఇవన్నీ కూడా ఒత్తుకొని ఈ డిజైన్ లాగా మనకి వస్తే గోరుమెటుకలు రెడీ అయినట్టే. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇవన్నీ కూడా 1 ప్లేట్లో పక్కన పెట్టుకోండి. మరొకటి కూడా ఈ విధంగానే అన్ని గోరుమెటుకలు కూడా మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం అన్నిటినీ కూడా ఈ షేప్లో వచ్చే విధంగా తయారు చేసుకుంటే మనకి గోరుమెటుకల షేపు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా లోపల మనకి గుంటలు గుంటలుగా ఈ విధంగా వస్తుంది. ఇలా వస్తే మనకి మంచి లుక్ ఉంటుందన్నమాట. ఇలా అన్నిటిని కూడా ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మొత్తం వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో అన్ని ఈ గోరుమెటుకలన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మనం ముందుగానే కలపకుండా వీటిని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత, చూసారు కదా, ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని మనం చిల్లుల గంటతోని ఈ విధంగా మెదుకోవాలి. ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని 1 ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ 1 ప్లేట్లో పక్కన పెట్టుకొని షుగరు పాకం చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకొని షుగర్ అంతా మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. తొందరగా మనకి పాకం రావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి దగ్గరికి పాకం అయిన తర్వాత మనకి గరిటెతో చూస్తే చుక్క చుక్క దగ్గరగా పడుతూ ఉండాలి. ఈ విధంగా మనకి ఈ పాకం రెడీ అయిన తర్వాత ఇలాచీలని దంచి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీంట్లో మనం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ గోరుమెటుకలన్నిటిని కూడా దీంట్లో వేసుకొని అన్నిటిని కూడా పాకంలో వేసుకుంటే మనకి ఈ స్వీటు గోధుమ పిండి గోరుమెటుకలు రెడీ అయినట్టే. ఇవి
వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటే ఎంతో టేస్టికరమైన ఈ గోరు మెటుకలు రెడీ అయినట్టే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.